హార్దిక్ పాండ్యా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వెస్టిండీస్తో మూడో టీ20లో కెప్టెన్ యాటిట్యూడ్పై దుమారం రేగుతోంది. యువ ప్లేయర్లను ఎలా ఎంకరేజ్ చేయాలో పాండ్యాకు తెలియదని టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ విషయంలో పాండ్యా తీరును తప్పుపడుతున్నారు. ఎందుకంటే తిలక్ హాఫ్ సెంచరీ కొట్టే అవకాశం లేకుండా హార్దిక్ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. 14 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన సమయంలో సిక్సర్ కొట్టాల్సిన అవసరం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. 49 పరుగులు చేసిన తిలక్కు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం ఇస్తే బాగుండేదంటున్నారు. ఎలాగో గెలిచే మ్యాచ్లో పాండ్యా ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా అంటున్నారు. సోషల్ మీడియాలో తిట్టేస్తున్నారు, హార్దిక్ను ట్రోల్ చేస్తున్నారు. నిజానికి తిలక్ వర్మ తొలిసారి అంతర్జాతీయ సిరీస్ ఆడుతున్నాడు. వెస్టిండీస్ మీదే అరంగేట్రం చేశాడు. 20 ఏళ్ల వయసులోనే ఆటలో మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ అద్భుతంగా రాణించాడు. వెస్టిండీస్తో 2 టీ20లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు. 3 మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ పూర్తి చేసేలా కనిపించాడు. కానీ హార్దిక్ పాండ్యా సహకరించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. 18వ ఓవర్లో 5వ బంతిని సిక్సర్గా మలిచి ఉండకపోతే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకునేవాడని చెబుతున్నారు. సిక్సర్తో పాండ్యా సాధించిందేమిటని మాజీలు కూడా ప్రశ్నిస్తున్నారు. అరంగేట్ర సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేస్తే ఏ ప్లేయర్కైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసే వరకు హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోయేదంటున్నారు. స్వార్థంతోనే టీమిండియా విన్నింగ్ షాట్ కొట్టాడని కొందరు ఎక్స్పర్ట్స్ కూడా బౌన్సర్లు సందిస్తున్నారు. టీమిండియా తప్పక గెలుస్తుందని తెలిసాక అసలు హార్దిక్ బ్యాటింగ్కు రావాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాక సంజు శాంసన్ను బరిలోకి దింపాల్సిందంటున్నారు. ఎలాగూ ఒత్తిడి లేనందున సంజు కూడా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉండేదంటున్నారు. ఓవరాల్గా ప్లేయర్లను ఎంకరేజ్ చేయడంలో పాండ్యా విఫలమయ్యాడనే చర్చ జరుగుతోంది. రన్రేట్తో సంబంధం లేని మ్యాచ్లో హార్దిక్ తొందరపడ్డాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉతికేస్తున్నారు. కెప్టెన్ అన్నాక తన ఆట తాను ఆడుకుంటే సరిపోదంటున్నారు. సహచర ప్లేయర్ల కోసం అవసరమైన చిన్న చిన్న త్యాగాలు కూడా చేయాలంటున్నారు. మొత్తానికి వైట్ బాల్ ఫార్మాట్లో రోహిత్ వారసుడు పాండ్యానే అని చర్చ జరుగుతున్న వేళ అనవసర వివాదాల్లో ఇరుక్కోవడం ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.